చంద్రబాబు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భయమట. మీరు విన్నది నిజమే. ఈ మాట అన్నది ఎవరో కాదు, చంద్రబాబే. 9 ఏళ్లు సీఎంగా, 9 ఏళ్లకు పైగా ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు నమ్మేస్తారని చంద్రబాబు అనుకున్నట్టున్నారు. వైఎస్ఆర్కే నేనంటే భయం, మీరెంతా అని సమీక్షవాదులతో ముందు వెనక చూసుకోకుండా అనేశారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్య ఇప్పుడు నవ్వుల పాలవుతోంది. రాష్ట్రం విభజనకు అనుకూలంగా లేఖలిచ్చి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని బస్సు యాత్రకు వచ్చావు చంద్రబాబు అంటూ సమైక్యవాదులు నిలదీస్తే దీనిపై రుసరుసలాడుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్య ఇది. నేనంటే వైఎస్ఆర్ఏ భయపడేవారు, మీరంతా అంటూ ఆయన కోపగించుకున్నారు. దీనిపై వైఎస్ఆర్ కూతురు షర్మిల ఓ సందేహం వ్యక్తం చేశారు. అదేంటో మీరే వినండి. ఈ సందేహాన్ని వ్యక్తం చేయడంతో పాటు మరో విషయం కూడా షర్మిల ప్రజలకు గుర్తు చేశారు. అది కూడా షర్మిల మాటల్లోనే విందాం. అసెంబ్లీలోనూ ప్రజల మధ్య ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎంతటి పని ఒత్తిడి మధ్యనైనా వైఎస్ఆర్ తన సహజ సిద్ధమైన నవ్వుతో అందరినీ పలకరించేవారు, నిండుగా నవ్వేవారు. వైఎస్ఆర్ హాయిగా నవ్వే ఈ నవ్వు చూసి చంద్రబాబు ఎంతగా అసూయ చెందేవారో మీరే వినండి. ఇదేం చోద్యం నాకు తెలియదు, కానీ ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చినాడు ముఖ్యమంత్రి పక్కపక్కన అవుతాడు, ఎందుకు నవ్వుతాడో నాకు తెలియదు. చేతగానప్పుడు ఏమి చేయలేక నిస్సహాయంతో మాట్లాడుతున్నారు. తప్పకుండా ఎన్క్వైరీ ఏమని మరొకసారి డిమాండ్ చేస్తాను. తను నవ్వుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ చేసిన వ్యాఖ్యానం అసెంబ్లీలో నవ్వులు పూయించింది. పాపం ప్రతిపక్ష నాయకుడి గారికి ఆయనకు నవ్వు రాదు, ఎవరైనా నవ్వుతా అంటే బాధపడితే నేనేం చేయనండి. ఆయన నవ్వలేడు, ఎవరైనా నవ్వుతే ఆయనకు బాధ, నేనేం చేయను. ప్రజానాయకుడు కాకముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరున్న వైద్యుడు. నవ్వు మంచి చెడ్డలు ఆయనకు బాగా తెలుసు. అంతేకాదు రోగుల శారీరక మానసిక రోగాల గురించి కూడా ఆయనకు బాగా అంచనా ఉంది. ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ పై వైఎస్ఆర్ స్పందన. నవ్వడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం, నవ్వించడం ఒక భోగం. ఇది నీకు లేకపోతే మేము ఏం చేయమండి? నవ్వేవాడికి ఫ్రస్ట్రేషన్ ఉన్నట్ట, నవ్వని వాడికి ఫ్రస్ట్రేషన్ ఉన్నట్ట తెలియదు నాకు. ఏదైనా మనం మాట్లాడుతుంటే జనం ఏమనుకుంటున్నారు అనేది కూడా ఆలోచన చేయాలి చంద్రబాబు గారు. జనం ఏమనుకుంటారని ఆలోచన చేయండి.
వైఎస్ఆర్ అడిగే ప్రశ్నలకు చెప్పే సమాధానాలకు అంతే ధీటుగా స్పందించాలని చంద్రబాబు రుసరుసలాడుతూ అక్కస వెళ్ళగక్కేవారు. దివిటీ పెట్టి వెతికిన మోహన్లో నవ్వు కనిపించేది కాదు. ఈ విషయం మరిచిపోయిన చంద్రబాబు నేనంటే వైఎస్ఆర్ భయపడేవారని ఇప్పుడు చెబితే నమ్మడానికి మా చెవిలో పూలేమైనా ఉన్నాయా అని జనం అనుకుంటున్నారు. అంతేకాదు చంద్రబాబు డాంబికాలు చూసి నవ్వుకుంటున్నారు.